సహోదరి సహోదరులారా, ఆలకించండి. ఈ వారం ప్రత్యేకత, మీ అందరూ చూసే ఉంటారు, నేను ఆల్రెడీ వాట్సాప్లో పంపించాను. క్రీస్తుతో ఎడారి ప్రస్థానం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే నాయకత్వంలో వాగ్దాన భూమికి ఎడారి గుండా ప్రయాణం చేశారు. మీ అందరికీ తెలుసు, తెలుసు కదా, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత ఈ మోషే దేవునిచే ఎన్నుకోబడి ఈ ప్రజలందరినీ, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎడారి గుండా ప్రయాణం చేపిస్తూ ఇదిగో వాగ్దాన భూమి, పాలు తేనెలు జాలువారేటువంటి ప్రదేశానికి తీసుకుని వచ్చారు. అయితే ఈ ఎడారి ప్రస్థానములో వారికి తోడున్నది ఎవరు? దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క మందసము. అవునా? ఏముండేవి మందసములు చెప్పండి. మన్నా, 10 ఆజ్ఞలు, మోషే కర్ర. మీ అందరికీ తెలుసు మన్నా ఎంత శక్తివంతమైనదో, మోషే కర్ర కూడా ఎంత శక్తివంతమైనదో. తర్వాత 10 ఆజ్ఞలు, వారి జీవితాన్ని మార్చేటువంటి 10 ఆజ్ఞలు కూడా ఈ మందసములు పదిలిపరచబడ్డాయి. అదే మందసము దైవ సాన్నిధ్యము. ప్రజలందరూ కూడా ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారిని వెనకుండి నడిపించింది ఎవరు? ఈ దైవ సాన్నిధ్యము, దేవుని యొక్క మందసము. ఇదిగో అదే మందసము మనము కూడా, మనము వెనక నుండి ఇదిగో మనము ప్రజలముగా, ఇజ్రాయేలు ప్రజలముగా ఎడారి గుండా ప్రయాణం చేస్తాం. ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి వచ్చినటువంటి కష్టాలు ఇన్ని అన్నీ కాదు, చాలా కష్టాలు వచ్చాయి. అవునా? అదే ఇజ్రాయేల్ ప్రజలం మనం, అదే ఇజ్రాయేల్ ప్రజలు మనం. వాక్యం ఆలకించిన ఫాదర్ గారు చెప్పారు, ఇజ్రాయేల్ ప్రజలను పోలి ఉన్నటువంటి వారు మనం. వారికి వచ్చినటువంటి కష్టాలు ఎన్ని? ముఖ్యంగా 3 ఘట్టాలుగా తీసుకున్నాం. మొట్టమొదటిది వెనక నుంచి ఆ సైన్యం తోలుకొస్తుంది, తరిమి వేస్తుంది వాళ్ళని, ఎక్కడ చంపేద్దాం, ఎవరు దొరికితే వాళ్ళని చంపేద్దామని చూస్తుంది. వారికి వచ్చినటువంటి మొట్టమొదటి ఆటంకం ఏమిటి? రెల్లు సముద్రం దాటడం. అవునా? ఈ రెల్లు సముద్రాన్ని ఎంత అద్భుతంగా దాటారు చూసారా? వీళ్ళు ఎంత గొనుక్కున్నారో మీ అందరికీ తెలుసు, ధ్యానం చేద్దాం. రెల్లు సముద్రాన్ని అద్భుత రీతిలో దాటారు. తర్వాత వారికి వచ్చినటువంటి సమస్య ఏమిటి? రెండవది, భోజనం లేదు, తినడానికి లేదు, ఎడారులు ఏం దొరుకుతుంది? కానీ ఆలోచిస్తే గొప్ప దేవుడు ఎడారులో ఏం దొరకనటువంటి ప్రదేశంలో గొప్ప అద్భుతం చేసి వాళ్ళకి మన్నాను కురిపించాడు. మనము కూడా ప్రయాణం చేస్తాం, అదే ఎడారి గుండా ప్రయాణం చేస్తాం, అదే సంఘటనను ధ్యానించుకుంటాం. అయితే మనకి కూడా మేలు కురిపిస్తాడు. ఇంకా 3వ సమస్య వారికి వచ్చినటువంటిది ఏమిటి? దాహం. ఏం చేశారు ప్రభువు, ఏం చేశారు మోషే? కర్రతో కొడితే బండ నుండి నీళ్ళు వచ్చాయి. ఆ 3 సంఘటనలు కూడా మనము ఇదిగో 50 సాన్నిధ్యము, దైవ మందస్సము వాళ్ళకి ఎప్పుడు తోడుండేది? మన ఫాదర్ గారు కూడా మన వెనకన ఉండి ఈ దైవ మందస్సాన్ని క్రీస్తు ప్రభువు మన వెనక నుండి నడిపిస్తారు. మనము ఇజ్రాయేల్ ప్రజల వలే ముందుండి కొనసాగుదాం ఈ జీవిత యాత్రలో. ఈ ఎడారి ప్రదేశంలో మనం కూడా నడుస్తూ ఉన్నాం. ఎండిపోయినటువంటి జీవితాలు, కష్టాలు వచ్చినటువంటి జీవితాలు, మా అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాము. అదే సమస్యలను బాధలను కూడా మనం 3 ఘట్టాలుగా స్వీకరించి ప్రభువునకు సమర్పిద్దాం, అద్భుతాలను పొందుకుందాం. చేయడానికి సిద్ధమేనా అందరూ? అందరు రెడీనా? గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎడారి ప్రస్థానాన్ని, క్రీస్తుతో ఎడారి ప్రస్థానాన్ని మన కలువరి, సారీ మన కరుణ కిరీటం దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అందరము కూడా దయచేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి, వెళ్ళినట్లయితే అక్కడి నుండి ఏం చేయాలనేది నేను చెప్తాను.
Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, కొంచెం కష్టమే. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎడారి ప్రయాణం చేసి వాగ్దాన భూమి పాలు తేనెలు జాలువారేటువంటి భూమికి ప్రవేశం చేశారు. ఇదిగో మనము కూడా ఇజ్రాయేలు ప్రజల వలె క్రీస్తు చేత ఐగుప్తు అనేటువంటి బానిసత్వము నుండి, పాపం అనేటువంటి బానిసత్వము నుండి విడిపించబడ్డాం. ఇప్పుడు మనము కూడా ఎడారి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కష్టాల జీవితం, ఎన్నో రెల్లు సముద్రాలు లాంటి కష్టాలు, ఆకలి దప్పికలు, నీరు లేనటువంటి ఎన్నో సమయాలు మనం గుర్తు తెచ్చుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి కష్టం అనుకోకుండా, గొనుక్కోకుండా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఎడారి ప్రస్థానంలో గొనుక్కున్నారు, సణుక్కున్నారు, తిట్టుకున్నారు మోషేని. ఏమైపోయారు వాళ్ళందరూ? వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టారా? ఎవ్వరు కూడా అడుగుపెట్టలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము తిట్టుకోకుండా, గొనుక్కోకుండా, సణుక్కోకుండా ఎడారి ప్రస్థానం చేద్దాం. నీకున్నటువంటి కోరికలు, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి రెల్లు సముద్రం లాంటి కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రయాణంలో తొలగిపోవాలి. ఇది జరుగుతుంది, విశ్వసించండి. క్రీస్తు మన వెనకను ఉండి మనల్ని నడిపిస్తారు. అయితే ఇప్పుడు మూడు సన్నివేశాలుగా మనం చూస్తాం. మొట్టమొదటిది రెల్లు సముద్రాన్ని ప్రభువు రెండు పాయలు చేసి దాని గుండా ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మనము కూడా మొదటి ఇక్కడ పీఠం ఉంటుంది, మొదటి పీఠం దగ్గర మనమందరము కూడా క్రీస్తు ప్రభువును, ప్రతిష్ఠించబడినటువంటి క్రీస్తు ప్రభువు చుట్టూ చేరి అందరము కలిసి ఈ రెల్లు సముద్రంని ఏ విధంగా దాటారో ధ్యానం చేస్తాం. అక్కడ రెండు నిమిషాలే, ఎక్కువసేపు ఉండదు. ప్రభు చేసినటువంటి గొప్ప కార్యానికి మనమందరము కూడా పువ్వులు ఇస్తారు. మీకు ఒక్కొక్క గుప్పుడు తీసుకోండి. ప్రభు చేసినటువంటి గొప్ప కార్యానికి గాను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వందనాలకి సమర్పణ చేస్తూ ప్రభువు మీద ఆ పువ్వులను జల్లుతాం మనం. అది మొదటి పీఠం దగ్గర చేయబోయేటువంటిది. రెండో పీఠం దగ్గర కూడా అదే చేస్తాం, మూడో పీఠం దగ్గర కూడా అలాగే చేస్తాం. మూడు సార్లు ప్రభువు మీద పువ్వులు జల్లి స్తోత్రం చెబుతాం ప్రభువునకు. ప్రవేశింపన ఒక కీళ్ళ వక్షించండి. ఆమెన్. పరలోకమందిన మా తండ్రి, మీ నామం పూజమండగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమంది నెరవేరినట్లు భూలోకమైన నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు రెడీకివ్వండి. మా యొద్ అప్పమన్న వారిని మేము మనిషినట్లు మా అప్పులని మీరు మన్నించండి. మమ్మో స్వాదనేది ప్రవేశింపన ఒక కీళ్ళను రక్షించండి. ఆమెన్. పరలోకమందన్న మా తండ్రి, మీ నామం పూజ్యం వండినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మిశ్రితం పరలోకమంది నెరవేరినట్లు భూలోకమందిని నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడికివ్వండి. మా యద్దాప ఉన్న వారిని మీ మనిషినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మో శోధనది ప్రవేశమైన ఒక కీళ్ళను మమ్మ రక్షించండి. ఆమెన్. పరలోకమందన్న మా తండ్రి, మీ నామం పూజ్యం వండినగాక,
మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక మందిరం నెరవేరినట్లు భూలోక మందిరం నెరవేరినగాక నానాటికి కావలసిన మా ఎన్నము మాకు రెడీకండి. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఘట్టం ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారు అనుభవించినటువంటి మొదటి కష్టం, వారికి వచ్చినటువంటి మొదటి కష్టం, వెనక నుంచి శత్రువులు వాళ్ళని తరిమి వేస్తూ ఉన్నారు, వెనక నుంచి వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. వీళ్ళు భయపడి పారిపోతుంటే చుట్టుప్రక్కల ఏమీ లేదు, ఖాళీ ఏమీ లేదు, ఏ చోటు దొరకలేదు వాళ్ళకి దాక్కోవడానికి, కనీసం ఏ దారి కూడా తెలిసిలేదు. అయితే ఒకే ఒక దారి కూడా లేకపోయినప్పుడు వాళ్ళకు ముందున్నది కూడా ఏమిటి, రెల్లు సముద్రం అడ్డుగా వచ్చేసింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, వెనక్కి వెళితే గొయ్యి, ముందుకు వెళితే ఏమి, అటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి రెల్లు సముద్రాలు మన జీవితంలో లేవా? కష్టాల జీవితం ఎంత ముందుకు వెళితే కష్టం, అటువంటి రెల్లు సముద్రాల యొక్క కష్టాలని ప్రభు ముందు పెట్టండి. ప్రభు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏం కొనుక్కున్నారు, మేము కనీసము ఆ ఐగుప్తు దేశంలో ఉంటే మాకు చావడానికి చనిపోయిన తర్వాత కొంచెం ప్లేస్ అనే ఉండేది, స్థలం అన్నీ ఉండేది పాతి పెట్టబడ్డానికి. ఇదిగో ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చాడు అనుకుంటా అని వాళ్ళని తిట్టుకున్నారు మోషేని. ఇట్లా కాదు, మనం తిట్టుకోవద్దు, గొనుక్కోవద్దు. ప్రభువు ఎన్ని కష్టాలున్నా సరే చేసినటువంటి గొప్ప అద్భుతము, ఆ కర్రతో నీటిని తాకిన వెంటనే సముద్రాన్ని ఏమైంది, రెండు పాయలుగా విడిపోయింది. గొప్ప అద్భుతం చేశారు ప్రభువుకి. గట్టిగా స్తుతులు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి మాట చెప్దాం. ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నానని ఒకసారి చెప్దాం. ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను. ఇదిగో నీ కంటి ముందు, నీ యొక్క జీవితం ముందు రెల్లు సముద్రము లాంటి కష్టం ఏదైనా ఉంటే ఇప్పుడు వేడుకొనండి. ప్రభువు నీ చెంతనే ఉన్నారు, గొప్ప మేలును చేయబోతూ ఉన్నారు. ఇది అసాధ్యము, జరగదు, ఇక మాకు చావే దిక్కు అనుకున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా ప్రభు ముందు పెట్టండి. గొప్ప మేలును చేయబోతూ ఉన్నాడు ప్రభు. మన చెంతనే ఉన్నాడు, మన దగ్గరలోనే ఉన్నాడు. మీ ప్రతి అవసరాన్ని ప్రభు ముందు పెట్టండి. అదిగో రెల్లి సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చేసినట్లు నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క దుఃఖాన్ని కూడా రెండు పాయలుగా చీల్చేసి నీకు గొప్ప మేలును చేయబోతున్నాడు. అందుకు గాను ప్రభువుకి గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువుకి వందనాలు సమర్పిస్తూ మనము దానికి సూచనగా మీ చేతిలో ఉన్నటువంటి ఆ పువ్వులను ప్రభు మీద చల్లండి. ప్రభువ నీకే స్తుతి అన్నట్లు ప్రభువుకి ఆ పువ్వులను చల్లి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఈ యొక్క రెల్లు సముద్రం అనేటువంటి గొప్ప నీ కష్టాలని తొలగించబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ప్రభువునకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు ఇక రెండవ సంఘటన రెండవ ఘట్టము ఘట్టం దగ్గరికి వెళ్తూ ఉన్నాం రెండవ పీఠం దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఇదే విధంగా రెండు లైన్లలో ప్రభు దగ్గరికి మళ్ళా వెళ్దాం ఆ రెండవ ఘట్టం ఏమిటి ఆహారం లేదు వాళ్ళకి ఇదిగో మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేద్దాం రెండవ ఘట్టం దగ్గరికి అందరం కూడా జపం చెప్పుకుంటూ పరలోక జపం చెప్పుకుంటూ ముందు కొనసాగుదాం పరలోకమందున్న మా యొక్క తండ్రి పగలు మేఘమై వచ్చావు రాత్రి అగ్నిగా వచ్చావు పగలు మేఘమై వచ్చావు రాత్రి అగ్నిగా వచ్చావు నా ఆకలిలో మన్నాగా నా దాహంలో నీరుగా నా ఆకలిలో మన్నాగా దాహంలో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా అర్పించావయ్యా నిన్ను నీవుగా యేసు వచ్చావయ్యా సేద తీర్చగా అందరు పువ్వులు తీసుకున్నారా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక పితా పుత్ర పవిత్ర ఆత్మనకు మహిమ కలుగును గాక పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మనకు మహిమ కలుగునుగాక పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మనకు మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా రెండవ ఘట్టం ఇజ్రాయేల్ ప్రజలు ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి రెండవది ఆకలి వాళ్ళు ఏమని కొనుక్కున్నారు ఇగో మేము ఆ ఐగుప్తు దేశంలో ఉండున్నట్లయితే పంచభక్ష పరమన్నాలు తినేవాళ్ళం మేము ఎప్పుడూ కూడా మాంసాలతో భుజించేవాళ్ళం మాకు ఇక్కడ చూస్తే ఎడారిలో తినడానికి ఏమీ లేదు ఏమీ లేదు మమ్మల్ని చంపేయడానికి అనుకుంటా ఈ మోషే తీసుకుని వచ్చాడు అని గొనుక్కున్నారు ప్రజలందరూ కానీ ప్రభువు చేసినటువంటి గొప్ప అద్భుతం మన్నాను కురిపించారు ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువుని అందరము కూడా నమ్ముదాం ఇటువంటి అద్భుతాలు మనకి కూడా చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా మనకి నాలుగు వేళ్ళు కూడా లోపలికి వెళ్తున్నాయంటే అది దేవుడు చేస్తున్నటువంటి గొప్ప మహిమ గమనించాలి గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ నాలుగు వేళ్ళు వెళ్ళనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్లో గడ్డు కాలము దాపురించింది వరదల్లో చిక్కుకొనినటువంటి ప్రజలు మనలాగా తినడానికి తిండి లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఘోర సంఘటన మనమందరం ఏకమవుదాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరున కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క ప్రార్థనను ఆలకిస్తానన్నారు ఇదిగో ప్రభువు మన మధ్యన ఉన్నారు వాళ్ళకి మేలు జరగాలి ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తినడానికి తిండి దొరికేటట్లు ప్రార్థన చేద్దాం మనము కూడా కొన్నిసార్లు పస్తులు ఉన్నటువంటి రోజులు ఉన్నాయి మనకి తెలుసు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో
అటువంటి కాలము రాకుండా ఉండడానికి, కరువు రాకుండా ఉండడానికి ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ప్రభువు గొప్ప మేలులను చేస్తారు, మనము కూడా నమ్ముదాం, అందరము కలిసి విశ్వసిద్దాం. అటువంటి వారిని ఒక్క కొద్ది క్షణాలు జ్ఞాపకపరచుకుందాం. మన కుటుంబాలు కూడా ఆకలి దప్పులతో బాధపడుతున్నట్లయితే ప్రభువునకు సమర్పిద్దాం. కండ్లు మూసుకుని అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, ఆకలి దప్పులతో ఉన్నటువంటి పేదవారిని దయతో చూడండి తండ్రి. దిక్కు మొక్కు లేనటువంటి వారికి ప్రభు ఆహారాన్ని దయచేయండి. ఇదిగో ప్రభు, నీ చుట్టూ చేరి ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను పోలినటువంటి పెదబుడ్డేపల్లి విచారణలో ఉన్నటువంటి క్రైస్తవ సభ్యులందరినీ కూడా జ్ఞాపకపరచుకోండి. నువ్వు చూడండి తండ్రి, వారు మరణ ఆలకించండి. ఆకలి దప్పులతో ఉన్నటువంటి కుటుంబాలని ప్రభు ఆదుకునండి తండ్రి. గొప్ప మేలులను చేయండి. మన్నాను ఏ విధంగా అయితే కురిపించావో ఈనాడు అదే అద్భుతాన్ని కూడా వీళ్ళు పొందుకునేటట్లు చేయండి తండ్రి. అందరము కూడా యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. ఎప్పుడైతే మోషే ప్రభువునకు ఈ విన్నపాన్ని ముందు పెట్టారో గొప్ప మేలులను చేశారు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ప్రభువునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునకు స్తోత్రం చెబుతూ మీ చేతిలో ఉన్నటువంటి పూలు ప్రభు మీద చల్లండి. ప్రభువా నీకే స్తుతి స్తోత్రం అనుకుంటూ ఇదే అద్భుతాన్ని మీ జీవితాల్లో కూడా ప్రభు చేయబోతూ ఉన్నారు. ప్రభువు ఈ యొక్క జీవితంలో మీ అందరికీ కూడా గొప్ప మేలును చేయబోతున్నారు. అందరం కూడా గట్టిగా చెప్పలు కూడా ప్రభుని స్తోత్రిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా రెండు లైన్లలో మూడవ ఘట్టం దగ్గరికి వెళతాం. చిన్న తెరేజమ్మ గారి యొక్క స్వరూపం దగ్గర ఆ మూడవ ఘట్టం రెండు లైన్లలో నిశ్శబ్దంగా జపం చెప్పుకుంటూ పరలోక జపం చెప్పుకుంటూ వెళదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, భూలోక మందులు నెరవేరిన కాక మానాటికి కావలసిన మా ఎన్న మాకు నెరవేరింది. మా యొక్క పొన్న వారిని మేము ఇచ్చిన మాత్రమే మేము అందించండి. ఎంత ప్రేమ, ఎంత జాలి యేసయ్యా, పరలోకమందున మా యొక్క తండ్రి, మేము
సప్రసాదమునకు సదాకాలము ఆరాధన ప్రియ సహోదరి సహోదరులారా, మూడవ ఘట్టంలోనికి అడుగుపెట్టాం. ప్రభువు బండరాతి నుండి నీళ్లను రప్పించటం గొప్ప అద్భుతము. రాళ్ల నుండి నీళ్లు రావడం ఏంటండి, కానీ ఇది ప్రభువుకి సాధ్యమే. ఇది అసాధ్యము అనుకున్నవన్నీ కూడా సుసాధ్యము చేయగలడు గొప్ప ప్రభువు. రాతి నుండి నీరును రప్పించగలడు. ఇది జరగదు అని అనుకున్నవన్నీ అన్నీ కూడా జరిగేటట్లు చేయగలడు మన ప్రభువు. ఉంచుదాం, మనం నమ్మకం ఉంచుదాం, ప్రభువు మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. అన్నీ కూడా ప్రభువునకు సమర్పించండి. సమర్పించి ప్రభువు మీద మీకు ఇవ్వబడినటువంటి ఆ పూలను జల్లి స్తోత్రం చెప్పండి. ప్రభువు లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రభు మీద పువ్వులు చల్లి స్తోత్రం చెబుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే. అందరము కూడా గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరా
ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా నీకే మన్నాను కురిపించినటువంటి గొప్ప దేవుడు మనం చూసాం. రెల్లు సముద్రాన్ని రెండు పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఎడారిలో దాహం తీర్చినటువంటి గొప్ప దేవుడు. ఇది అసాధ్యము అనుకున్నటువంటి అన్నీ కూడా సుసాధ్యం చేసినటువంటి గొప్ప దేవునికి గట్టిగా స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు. చెప్తాం, మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు. మరొకసారి, మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు. యెహోవాయీరే చూచుకొనును, యెహోవాయీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరం కలిసి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా నీకే. వ్యాధులను బాధలను తొలగించేటువంటి గొప్ప దేవునికి స్తోత్రం చెప్దాం. యెహోవా రఫా, నన్ను స్వస్థపరిచేటువంటి వాడు, నేను నిన్ను నమ్ముచున్నాను ప్రభువా, నన్ను స్వస్థపరుస్తావు, నా బాధలను కష్టాలన్నిటినీ కూడా నా నుండి తొలగిస్తావు అని ప్రభువునకు మనం మొరపెట్టుకుంటూ చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటినీ, గొప్ప మేలులన్నింటినీ తలంచుకొని ప్రభువునకు స్తోత్రం చెబుదాం అందరం కలిసి. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. మరొకసారి, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరం కలిసి చెప్తాం, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అందరం కలిసి, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. అందరము ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే 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 ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ యేసువ వందనం యేసువ స్తోత్రం యేసువ ఆరాధన హల్లెలూయా 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 మొకరించి చివరిగా మీ ప్రత్యేకమైనటువంటి ఇంకా మిగిలి ఉన్నటువంటి ఉద్దేశాలన్నిటినీ ప్రభు ముందు పెట్టండి. ఖచ్చితంగా ఆరాధనలో నీకు విముక్తి కలగాలి. నీ ప్రతి కోరికను ప్రభు ముందు పెట్టు, ప్రభుని ఆలకించమని అడుగు. నీ ప్రతి అవసరాన్ని తీర్చగలిగేటువంటి గొప్ప దేవుడు నీ మధ్యనే ఉన్నాడు, నీ ముందునే ఉన్నాడు. గొప్ప విజయాన్ని బడిసినటువంటి దేవుడు ఇదిగో నీ ముందునే ఉన్నాడు. కన్నులు తెరచి ఆ ప్రభువుతో మాట్లాడడానికి, నీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి. అడుగు ప్రభువుని, నీకు ఏమి కావాలో అడుగు. ప్రభు వాగ్దానం చేశారు కదా, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును అని ఆయన వాగ్దానం చేశారు. అడిగిన ప్రతి వానికి కూడా ఇవ్వబడును ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అడగండి, ప్రతి అవసరాన్ని ప్రభు ముందు పెట్టండి. మనవల నిమ్మనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, రాజ్యం నూతన ఆరాధన ప్ర
परम पवित्र स्पिरितु सांतु युग युग मुलकु स्तुति कलुगुन सिरमुन वंचुडि विनयमु तोडा नी महायद्भुत वरवाहिनिकि सिरमुन वंचुडि विनयमु तोडा పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా రక్షణ ఫలితములను మేము చవి చూడను యుగ యుగములు జీవించుచు పాలన చేయలను వారా మాకు అనుగ్రహించండి ఆమేన్. ప్రభుని యొక్క ఆశీర్వాదములు దీవెనలను పొందుకునండి. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధన ఆరాధన రాజుల రాజుకు ఆరాధన అల్లెలూయా అల్లెలూయా రాజుల రాజుకు అల్లెలూయా 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 ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 రాజుల రాజుకు ఆరాధన అల్లెలూయా అల్లెలూయా ప్రభుల ప్రభునకు అల్లెలూయా 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 ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 రాజుల రాజుకు ఆరాధన అల్లెలూయా అల్లెలూయా ప్రభువుల ప్రభునకు అల్లెలూయా ఆరాధన ఆరాధన
ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా యేసు ఆరాధనా యేసు ఆరాధనా యేసు ఆరాధనా మహావిరక్తి భర్త యగు పునీత చూ